నీటి నుండి బయటకు తీస్తే చేపలు ఎందుకు చనిపోతాయి? తుఫాన్ అనేది ఎలా ఏర్పడుతుంది? అల్పపీడనం వాయుగుండం అంటే ఏంటి? ఈ వీడియోలో ఒకప్పుడు యుద్ధంలో వాడిన టెక్నిక్ గురించి, అలాగే ప్రపంచంలో ఇప్పటికీ అంతుచిక్కని 5 మిస్టీరియస్ బుక్స్ గురించి చూడబోతున్నాం. ఫ్యాక్ట్ నంబర్ 1, చేపలు ఎలా శ్వాస తీసుకుంటాయి? నీటి నుండి బయటకు తీస్తే చేపలు ఎందుకు చనిపోతాయి? చేపలు నీటిలో డిజాల్వ్ అయి ఉండే ఆక్సిజన్ ని తీసుకుంటాయి. చేపలు నోటి ద్వారా నీళ్ళని తీసుకుని వాటిని పక్క నుండే గిల్స్ గుండా పంపిస్తాయి. వాటర్ ఈ గిల్స్ గుండా పాస్ అయినప్పుడు అవి వాటర్ లో ఉండే ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేసి మిగతా వాటర్ ని బయటకు పంపిస్తాయి. ఈ ప్రాసెస్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ గిల్స్ వాటర్ లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ని మాత్రమే గ్రహించగలుగుతాయి, గాలిలో ఉండే ఆక్సిజన్ ని గ్రహించలేవు. అందుకే చేపల్ని నీటి నుండి బయటకు తీస్తే ఆక్సిజన్ అందక అవి చనిపోతాయి. ఫ్యాక్ట్ నంబర్ 2, తుఫాన్ ఎలా ఏర్పడుతుంది, వాయుగుండం అల్పపీడనం అంటే ఏంటి? అయితే భూమి మీద ఉండే గాలిలో ప్రెజర్ అనేది ఒకేలా ఉండదు. ఒక చోట గాలిలో ఎక్కువ ప్రెజర్ ఉంటే ఇంకో చోట తక్కువ ప్రెజర్ ఉంటుంది. గాలి హై ప్రెజర్ జోన్ నుండి లో ప్రెజర్ జోన్ వైపుకి వీస్తుంది. తుఫాన్ అంటే గాలి హై ప్రెజర్ జోన్ నుండి సముద్రంలో ఏర్పడే లో ప్రెజర్ జోన్ కి వీయడం. అయితే కొన్నిసార్లు సముద్రంలో కొన్ని ప్రదేశాల్లో వేడిగా ఉన్న ప్రాంతంలో గాలి వేడిగా ఉంటుంది. ఈ వేడి గాలి తేలికగా ఉంటుంది కాబట్టి అది సముద్రం నీటి ఆవిరితో సహా పైకి వెళ్తుంది. అప్పుడు ఆ ప్రదేశంలో ఖాళీ ఏర్పడుతుంది, అంటే లో ప్రెజర్ లేదా అల్పపీడనం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ప్రదేశం కాకుండా మిగతా చుట్టుపక్కల అంతా హై ప్రెజర్ ఏరియా ఉంటుంది కాబట్టి ఆ హై ప్రెజర్ ఏరియా నుండి గాలి వేగంగా ఈ లో ప్రెజర్ ఏరియాలోకి వచ్చేస్తుంది. ఇలా అన్ని వైపుల నుండి ఒకేసారి గాలి ఒకే చోటికి రావడం వల్ల సముద్రంలో వాయుగుండం ఏర్పడుతుంది. దీన్నే తుఫాను కేంద్రం అంటారు. ఇలా వాయుగుండం ఏర్పడిన తీవ్రతను బట్టి గాలులు వీస్తుంటాయి. ఒకవేళ సముద్రంలో భారీ అల్పపీడనం ఏర్పడితే అటువైపుగా గాలులు మరింత వేగంగా వీస్తాయి. దీన్నే తుఫాన్ అంటారు. అందుకే తుఫాన్ వచ్చినప్పుడు తీరం వెంబడి అలాగే అన్ని వైపుల నుండి గాలి బలంగా వీస్తుండడం చూస్తుంటారు. ఇదంతా గాలి హై ప్రెజర్ జోన్ నుండి సముద్రంలో ఏర్పడే లో ప్రెజర్ జోన్ లోకి వెళ్లే ప్రాసెస్ లో భాగమే ఇలా తుఫాన్ ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ మూడు విషయాలు మీకు చాలా ఇంపార్టెంట్. ఒకటి, జాబ్ సెర్చ్ చేయడానికి సరైన ప్లాట్ఫామ్. 2, రెజ్యూమే. 3, సరైన జాబ్ కాంటాక్ట్స్. ఈ మూడు ఒకే ప్లాట్ఫామ్ లో లభిస్తాయి అప్నా యాప్ లో. అప్నా యాప్ అనేది జాబ్ సెర్చింగ్ యాప్. దీంట్లో 70కి పైగా కేటగిరీస్ కి సంబంధించిన జాబ్స్ మీకు అందుబాటులో ఉంటాయి. పార్ట్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ షిఫ్ట్ లేదా ఫుల్ టైం జాబ్స్, ఇలా రకరకాల జాబ్స్ ఒకే దగ్గర ఈ యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు మీ జాబ్స్ కి సంబంధించిన చాట్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. అప్నా యాప్ లో 10th పాస్డ్ స్టూడెంట్ నుంచి గ్రాడ్యుయేట్ వరకు ప్రతి ఒక్కరికి మీ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా మంత్లీ 10K to 40K వరకు శాలరీతో కూడిన జాబ్స్ ఉంటాయి. అప్నా యాప్ లో మీరు ఈజీగా జాబ్ కి అప్లై చేయొచ్చు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వండి. తర్వాత మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి మీ విజిటింగ్ కార్డ్ ని సెట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో ఎంచుకోండి. ఇక్కడ ఈ విజిటింగ్ కార్డే మీ రెజ్యూమే. ఇప్పుడు మీరు రకరకాల జాబ్స్ కి అప్లై చేయడానికి అందుబాటులో ఉంటాయి. మీరు మీ లొకేషన్ ని బట్టి కూడా జాబ్ సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ మీరు హెచ్ఆర్ తో డైరెక్ట్ కాల్ లేదా వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మీ ఇంటర్వ్యూని 15 మినిట్స్ లో ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు రిలయన్స్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, HDFC బ్యాంక్ లాంటి కంపెనీల హెచ్ఆర్లకి మీ జాబ్ కోసం డైరెక్ట్ గా కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. 8th పాస్, 10th పాస్ స్టూడెంట్ నుంచి గ్రాడ్యుయేట్ వరకు 15 మినిట్స్ లో జాబ్ పొందే అవకాశం ఇక్కడ మీకు ఉంటుంది. అప్నా యాప్ అనేది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీంట్లో మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 3, ఇది ఒకప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన టెక్నిక్. 1950లో గల్లీపొలిలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సైనికులు చిక్కుకున్నారు. వారిని వెంటనే ఎవాక్యుయేట్ చేయడానికి బ్రిటిష్ క్యాబినెట్ నిర్ణయించింది. అయితే ఎదురుగా ఉన్న ఆటమన్ ఫోర్సెస్ కంటిన్యూస్ గా కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. అప్పుడు ఆటమన్ సైనికుల దృష్టి మరల్చడానికి ఈ డ్రిప్ రైఫిల్ టెక్నిక్ ని వాడారు. కొన్ని 100 తుపాకీలని సంచుల మధ్య ఫిక్స్ చేశారు. తుపాకీ పైన ఒక వాటర్ క్యాన్ ని ఉంచారు. తుపాకీ కింద ఖాళీ క్యాన్ ని ఉంచి దాన్ని ట్రిగ్గర్ కి కనెక్ట్ చేశారు. పైన వాటర్ క్యాన్ కి హోల్ చేసి పెట్టారు. ఇప్పుడు పైన ఉన్న వాటర్ కింద క్యాన్ లో చుక్కలు చుక్కలుగా పడిపోగానే ఆ క్యాన్ నిండిపోయి బరువుకి అది కిందికి వస్తుంది. దానికి కనెక్ట్ చేసి ఉన్న ట్రిగ్గర్ కూడా వెనక్కి వచ్చి గన్ పేలుతుంది. ఇలా వేర్వేరు సమయాల్లో పేలేలా తుపాకీలన్నీ సెట్ చేశారు. ఇలా కొన్ని 100 తుపాకీలని ఫిక్స్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎదురుగా ఉన్న ఆటమన్ ఎనిమీ ఇంకా అక్కడ నిజంగానే సైనికులు ఉన్నారేమో అనుకుని అక్కడే ఉండిపోయారు. ఇలా ఆటమన్ సైనికుల దృష్టి మరల్చి ఆ ప్రాంతంలో ఉన్న 80,000 సైనికుల్ని ఎవాక్యుయేట్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రపంచంలోనే కొన్ని మిస్టీరియస్ బుక్స్ గురించి చూడబోతున్నాం. ఈ బుక్స్ లో విషయాలన్నీ కోడ్ రూపంలో రాయబడ్డాయి. ఇంతవరకు ఎవరూ వీటిని డీకోడ్ చేసి వాటి అర్థం తెలుసుకోలేకపోయారు.
నంబర్ 5 కోడెక్స్ సెరాఫినానస్. దీన్ని ఇటాలియన్ ఆర్టిస్ట్ ఆర్కిటెక్ట్ అయిన లూగి సెరాఫిని 1976 నుంచి 1978 మధ్య రచించాడు. 1981లో దీన్ని పబ్లిష్ చేశాడు. ఈ బుక్ లో 360 పేజీలు ఉంటాయి. అయితే ఈ బుక్ లో ఉన్నదంతా ఒక ఊహా ప్రపంచం. అలాగని అది ఒక కథల పుస్తకం కూడా కాదు. దీంట్లో వాడిన భాష కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బుక్ లో రెండు కాళ్ళ గుర్రానికి చక్రాలతో కూడిన తోక, తలలు లేకుండా తిరిగే మనుషులు, విచిత్రమైన తలలతో ఉన్న ప్రాణులు, మనిషి శరీరం నుండి చర్మాన్ని వేరు చేయడం, ఇద్దరు మనుషులు కలిసిపోయి ఒక ముసలిలా మారిపోవడం, రకరకాల పండ్లు కూరగాయలు కలగలిసి ఒకే చిత్రంలో చూపించారు. ఈ బుక్ మొత్తం కూడా ఇలాంటి వింత ఆకారంతో ఉన్న జంతువులు, పక్షులు, మనుషుల్లాంటి ప్రాణులతో ఉంటుంది. చాలా మంది వీటిని డీకోడ్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ వింత బొమ్మల ద్వారా ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నంబర్ 4 బుక్ ఆఫ్ సోయిగా. దీన్ని అడేలియా అని కూడా అంటారు. ఈ బుక్ రాసింది ఎవరో ఇప్పటికీ తెలియదు. ఈ బుక్ 16వ శతాబ్దానికి చెందిన జాన్ డీ అనే ఎలిజబెత్ స్కాలర్ దగ్గర ఉండేది. గ్రీక్ భాషలో అగాయస్ అనే పదానికి రివర్స్ లో చదివితే సోయిగా అనే పేరు వస్తుంది. అగాయస్ అంటే హోలీ, పవిత్రమైనది అని అర్థం. లాటిన్ భాషలో ఉన్న ఈ బుక్ లో క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్, ఆస్ట్రాలజీ, ఏంజల్స్, డెమోన్స్ గురించి ఉంటాయి. ఈ బుక్ మొత్తం అర్థం కాని బొమ్మలతో, చక్రాలతో ఉంటుంది. ఈ బుక్ లో మొత్తం 197 పేజీలు, 40,000 పదాలు ఉంటాయి. ప్రతి అక్షరాన్ని డిఫరెంట్ గా ఒక బాక్స్ లో గ్రిడ్ లాగా ఉంచారు. వింత వేషాలతో కూడిన మనుషుల బొమ్మలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ బుక్ కు సంబంధించి 2 కాపీస్ అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్ లైబ్రరీలో, అలాగే బోల్డియన్ లైబ్రరీ ఆక్స్ఫర్డ్ లో ఈ బుక్ కి సంబంధించిన కాపీస్ ఉన్నాయి. నంబర్ 3 రోహాన్సీ కోడెక్స్. ఈ బుక్ ని రచించింది ఎవరో ఇప్పటికే తెలియదు. ఈ బుక్ లో అర్థం కాని భాషతో అర్థం కాని రైటింగ్ సిస్టమ్ ఉంటుంది. 19th సెంచరీలో హంగేరీలో ఈ బుక్ దొరికింది. అయితే ఈ బుక్ లో అన్ని మతాల ప్రజలు కలిసి ఉన్న వాతావరణం కనిపిస్తుంది. దీంట్లో క్రిస్టియన్ క్రాస్, ఇస్లాం యొక్క నిలవంక, అలాగే స్వస్తిక సింబల్ కూడా కనిపిస్తుంది. ఈ బుక్ లో ఉన్న అక్షరాలు ఏ లిపికి సంబంధించినవో కనిపెట్టగలిగితే దీన్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. కానీ ఈ బుక్ లోని అక్షరాలు ఏ లిపికి సంబంధించినదో అనే దానిపై చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీంట్లోని అక్షరాలకి, గ్రీక్ పదాలకి మధ్య సంబంధాన్ని గుర్తించారు. కొంతమంది ఇది బ్రహ్మీ లిపి నుంచి వచ్చిన ఒక వర్షన్ అని చెప్తారు. 2004లో ఇండియన్ రీసెర్చర్ మహేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఈ బుక్ లోని మొదటి 24 పేజీలని బ్రహ్మీ లిపితో సంబంధం గుర్తించి ఆ అక్షరాలని హిందీలోకి తర్జుమా చేశాడు. అయితే ఈ ట్రాన్స్లేషన్ ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి ఈ బుక్ ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో రాశారో తెలియకుండానే పోయింది. నంబర్ 2 ప్రొడిగియో ఏసీ ఓస్టెంటెటం. ఈ బుక్ ని 1857లో కాన్రాడ్ లికోస్తినిస్ అనే వ్యక్తి రాశాడు. కాన్రాడ్ నేచర్ పైన, జియోఫిజిక్స్ పైన అధ్యయనం చేసేవాడు. ఈ బుక్ లో ప్రకృతి విపత్తుల గురించి ఉంటుంది. రెండు తలలున్న మనుషులు, రకరకాల జంతువులు, జంతువులకు వైద్యం చేసే మనుషుల బొమ్మలుంటాయి. అలాగే భూకంపాలు, ఉల్కలు, అరేబియా పైన తిరిగే యుఎఫ్ఓల బొమ్మలు కూడా ఈ బుక్ లో కనిపిస్తాయి. ఆది మానవుల దగ్గర నుంచి రకరకాల ప్రకృతి విపత్తుల గురించి చెప్పే చిత్రాలుంటాయి. నంబర్ 1 పోపుల్ వూ. ఈ బుక్ లో కొన్ని లాటిన్ అక్షరాలు, అలాగే కొన్ని వింత అక్షరాలు కూడా ఉంటాయి. దీంట్లో ఉండే కొన్ని పదాలని బట్టి ఇది మయన్ నాగరికతకు సంబంధించిందని తెలుస్తుంది. పోపుల్ ఊ అంటే బుక్ ఆఫ్ కమ్యూనిటీ లేదా బుక్ ఆఫ్ పీపుల్ అనే అర్థం. ఇది మయా నాగరికతకు సంబంధించిన కీచే ప్రజల చరిత్రని తెలుపుతుంది. ఈ బుక్ లో సృష్టి గురించి, మయన్ల దేవతల గురించి ఉంటుంది. మయన్లు సూర్యుడు, చంద్రుడు, కోతి దేవుణ్ణి ఆరాధించారని ఉంటుంది. అలాగే దేవతల యొక్క వంశవృక్షం కూడా ఉంటుంది. అయితే ఈ బుక్ లోని విషయాలు ఓరల్ ట్రెడిషన్ ద్వారా, అంటే నోటి ద్వారా, ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్ కి, ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి కథల రూపంలో చెప్పబడింది. 1850లో ఈ పోపుల్ ఊని ఒక పుస్తక రూపంలో రచించారు. దీన్ని మొత్తం 4 పుస్తకాలుగా రచించారు. దీనిలో భూమిపై ప్రాణులు ఎలా సృష్టించబడ్డాయో ఉంటాయి. దీని ప్రకారం మనుషుల కంటే ముందే ఈ భూమిపై జంతువులు ఉన్నట్లు చెప్పబడింది. పోపుల్ ఊ ప్రకారం మొదట 2 రకాల మనుషులు ఉండేవారు. ఒకరు చెట్టు నుండి పుట్టిన మనుషులు, వీళ్ళు కాలక్రమేణా అంతరించిపోయారని చెప్పబడింది. అలాగే మట్టి నుండి తయారైన మనుషులు అలాగే మనుగడ సాగిస్తున్నారని ఉంటుంది. మనుషులకి దేవతలకి సంబంధాలు ఉన్నట్లు, మనుషులు దేవతలతో సంప్రదింపులు జరిపినట్లు రాయబడింది. మొత్తంగా ఇది మయన్లకు సంబంధించిన మత గ్రంథంగా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్నా యాప్ అనేది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీంట్లో మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.